Hi friends, welcome to my channel Venkat Present Danam. Car driving learning class number 6 ki swagatham. Ee roju class la manam telusukunedi indicators andi. Ikkada chudandi oka indicators manaku kanipistundi ikkada. Ikkada manaki light raavalante idi tippalandi. Ee tippadam valla manaki lamps ane vastayi. Nenu tippanu ippudu light chupisthanu andi ippude meeku. Chusarandi. ఇంకా ఫోకస్ లైట్స్ రావాలంటే మళ్ళీ చూపిస్తాను. ఇవి ఫోకస్ లైట్లు అండి. ఇవి మారుతి వేగనార్ అనమాట. బండి బాగుంటుంది ఇది. దీన్నే మనం ఇండికేటర్గా కూడా వాడచ్చండి. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్. ఇండికేటర్ ఏం కానీ ఇక్కడ మనకి బ్లింకింగ్ వచ్చేసింది చూడండి. చూసారండి, తప్పనిసరిగా లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగాలంటే మాత్రం మనం ఇండికేటర్ వేసుకొని తిరగాలండి. ఎక్కడ ఉంటుందండి ఇండికేటరు? స్టీరింగ్కి రైట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి. చూసారండి, వేసే తిప్పాలి. ఇప్పుడు చూడండి బండి మూమెంట్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ బండి స్టార్టింగ్లోనే ఉందన్నమాట. నేను రైట్ సైడ్ తిప్పుతాను. తిప్పేటప్పుడు ఎలా వేస్తానో మీకు చూపిస్తానండి. చూడండి, నేను బండి ఆపినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసాను. ఇది ఒక మంచి అలవాటు. మళ్ళీ తీయాలంటే ఇవి ప్రెస్ చేసి తీయండి. తర్వాత ఇది గేర్ అండి, న్యూట్రల్లో ఉంది. చూసారా, న్యూట్రల్లో ఉంటే మన గేర్ రాడ్ అటు ఇటు మూమెంట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, గేర్ చేంజ్ చేసినాను నేను. క్లచ్ గట్టిగా పట్టుకొని ఫస్ట్ గేర్లోకి వచ్చానండి. ఆటోమేటిక్గా బండి మూమెంట్లోకి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా తెలుసుకోవాల్సింది ఇదేనండి. ఫస్ట్ గేర్ వేయంగానే క్లచ్ మీద కాలు ఎంబడ తీకండి, బ్రేక్ మీద కాలు ఉంచండి. ఏమండి, అవునా కదా? ఇప్పుడు నేను ఎటు తిప్పాలి? లెఫ్ట్ సైడ్ తిప్పాలనుకుంటున్నాను నేను. సో నేను ఇండికేటర్ వేసుకుంటాను చూడండి. ఇప్పుడు బండి స్లో చేసుకున్నాను. వేసాను, చూసారండి ఇండికేటర్ బ్లింక్ అవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే బండి తిరిగిందో మళ్ళీ మీరు ఆపక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది. అదే ఆగిపోద్ది అన్నమాట. చూసారండి, ఆగిపోయిందా? అంటే బండి మూమెంట్ రాగానే ఆగిపోతుందండి అది స్లోగా. నేను కూడా కొంచెం రిస్కే చేస్తున్నానండి. వన్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తున్నాను. మీకు ఒక చేతితో వీడియో పట్టుకొని అలా ఎప్పుడు చేయకూడదండి. రిస్క్ ఎప్పుడు తీసుకోకూడదు. చాలా సేఫ్ ఉండాలి. నాకెవరు వీడియో చేయడానికి పక్కన ఎవరు లేరని లేకపోవడం వల్ల నేనే కొంచెం స్లోగానే తీసుకుంటున్నాను. ఏం లేదు, ఒక్కొక్కసారి బండి మీదకి వెళ్ళిపోతుందండి. మీదకి వెళ్ళిపోతేనే డేంజర్ అయిపోద్ది అన్నమాట. సో అర్థమైందిగా ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ రైట్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇది చూడండి, ఇక్కడ బండి వస్తుంది. ఈ రోడ్ నుంచి కట్ అవుతుందా లేదో మనం చూసుకోవాలి. సో బసెస్ ఇలాంటివి వచ్చినప్పుడు మన వెహికల్ చాలా సైడ్కి ఉండాలి. మన వెహికల్ కట్ అవుద్దా లేదో కూడా చూసుకోవాలి. వాళ్ళకు కూడా ఒక విజన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రోడ్ కట్ అయిపోద్దండి. చూసారండి, కట్ అయిపోయింది. ఇవన్నీ మనకి ప్రాక్టీస్లోనే తెలుస్తాయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త అండి, స్లోగా నేర్చుకోండి. ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకున్నది మాత్రం జస్ట్ ఇండికేటర్స్ అండ్ హెడ్ ల్యాంప్ అండి, అంతే. వన్ హ్యాండ్ డ్రైవింగ్ మాత్రం ఎప్పుడు చేయకండి. చాలా ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలుగుతారు అది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ ప్రజెంట్స్ దానం. నేను చెప్పినట్టు కార్ డ్రైవింగ్ ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తుందో వాళ్ళ జీవితాన్ని కూడా అంతే చక్కగా యూజ్ చేయగలుగుతారండి. ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేయాలంటే మన థింకింగ్ ఒకటి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్, ఐస్ ఇవన్నీ కూడా ఎంతో షార్ప్గా పనిచేయాలి. ఎందుకంటే మనం కార్ని కంట్రోల్ చేస్తున్నాం, కారు మనని కంట్రోల్ చేయకూడదండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.